अल्लूर जिला कोय्यूर मंडल में राजेंद्रपालम अल्लूर सीतारामराजु मेमोरियल पार्क हैंदव संघाल ऐक्य वेदिक अध्यक्षुडु ललित बाबू संदर्शिंचारु। ఈ సందర్భంగా మతమార్పిడి చేస్తే సహించేది లేదని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉంటాయని, వారి సహజత్వాన్ని మతమార్పిడిలతో నాశనం చేయొద్దని తెలిపారు। ఈ కార్యక్రమంలో హైందవ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు లలిత్ బాబు, హైందవ సంఘాల ఐక్య వేదిక ఉపాధ్యక్షుడు రమణ రామదండు, సూర్యకృష్ణ, హిందూ నేషనల్ ఫౌండేషన్ అల్లూరి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి, నా పేరు లలిత్ కుమార్, హైందవ సంఘాల ఐక్య వేదిక అనే సంస్థ నుంచి నేను రావడం జరిగింది। ఈరోజు నేను మా బృందం అంతా కూడా మన్యం ప్రాంతంలో ఏవైతే మత మార్పిడి మాఫియా చేస్తున్న విద్వంసం ఉందో, ఇక్కడ ఆచారాలని నాగరికతల్ని ధ్వంసం చేస్తున్నారో, దాని నుంచి మా గిరిజన సోదరులను గిరిజన సోదరుల సంప్రదాయాలను కాపాడుకోవాలని ఇక్కడ హిందూ నేషన్ ఫౌండేషన్ కావచ్చు లేకపోతే హైందవ సంఘాల ఐక్య వేదిక తరఫున కావచ్చు మేము అందరూ వచ్చి ఈరోజు అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। అదే క్రమంలో ఈరోజు పూజ్యులైన శ్రీ అల్లూరి సీతారామరాజు వారి స్మృతి కేంద్రాన్ని దర్శనం చేసుకుని ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరిగింది। అయితే ఏ మన్యం ప్రజల కోసమైతే శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నిత్యం పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళతోటి బ్రిటిష్ కుక్కలతోటి పోరాటం చేసి ఈ మన్యం ప్రజల హక్కులను ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం అతి చిన్న వయసులో తన ప్రాణాలను పణంగా పెట్టారో, ఆ మన్యం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మత మార్పిడి పేరుతో మాయమాటలతోటి దోపిడీ చేస్తూ వాళ్ళని అన్యాయంగా వాళ్ళ సంప్రదాయాల నుంచి దూరం చేస్తూ ఎవరైతే దారుణాలు చేస్తున్న మత మాఫియా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోయి ఉండొచ్చు, కానీ వారి ఆశయం మా అందరిలో బతికుంది, వారి స్ఫూర్తి మాలో రగులుతూనే ఉంది। ఈరోజు ఏదైతే మత మార్పిడి మాఫియా తక్కువ అంచనా వేసి మన్యం ప్రజల్ని అమాయకంగా మతం మార్పిస్తున్నారో, అమాయకులందరినీ చేసి మతం మార్పిడి చేస్తున్నారో, మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాం, ఖబర్దార్ బిడ్డలారా, మత మార్పిడి మీకు హక్కు ఇవ్వలా, మత ప్రచారం మాత్రమే మీకు హక్కుగా ఇవ్వబడింది। ఈరోజు గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ మతాన్ని స్వేచ్ఛగా పాటించే హక్కు అధికారం రెండూ ఉన్నాయి, వాళ్ళని పాటించనివ్వండి, కాదు కూడదు అని చెప్పేసి వాళ్ళ వనదేవతల నుంచి లేకపోతే వాళ్ళ నిత్య పూజల నుంచి వాళ్ళ దూరం చేసి మీ మత కబ్జాలో పెట్టుకుందామని చూస్తే మాత్రం చూస్తూ చేతులకి మేకులు కొట్టుకుని కూర్చునేది లేదు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టేది లేదు, మిమ్మల్ని న్యాయపరంగా చట్టపరంగా అదేవిధంగా ప్రజా ఉద్యమాల పరంగా కూడా మిమ్మల్ని నిలదీస్తాము, మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం। మరొక్కసారి ఈ అల్లూరి సీతారామరాజు వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అల్లూరి, జై।